నమస్కారం గురువారు. నమస్కారం. గురువారు, మార్చి నెలలో సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఓం శ్రీ గురుభ్యో నమః. గ్రహగమన గతులన్నీ కూడా పరిశీలన చేస్తే మనకి గురువు మీనరాశిలోను, అలానే రాహు మేషరాశిలో, కుజుడు వృషభ మిథున రాశుల్లోను, తులారాశిలో కేతు, అలానే కుంభరాశిలో శని యొక్క సంచారం ఉంది. రవి బుధులు కుంభం నుంచి కుంభంలో కొన్ని రోజులు మీనానికి వెళ్ళటం, అలానే శుక్రుడు కూడా మీనంలో కొన్ని రోజులు, తర్వాత మేషంలోకి సంచరిస్తాడు. సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ యొక్క ఫలితాలు మనం చూసుకుంటే, 9వ రాశిలో శుక్రరాహుల యొక్క బలం అనేది విపరీతమైంది. శుక్రరాహుల యొక్క బలం వల్ల ఏముందంటే వివాహాలు జరుగుతాయని శాస్త్రం. అంటే 9వ స్థానంలో శుక్రరాహుల యొక్క కలయిక, అలానే రవి బుధుల యొక్క కలయిక మీనరాశిలో ఉండటం వల్ల కూడా వాళ్ళకి ఎలాంటి విభేదం లేకుండా బాగానే ఉంటుంది. అంటే రవి బుధులు అక్కడ వాళ్ళకి 7వ స్థానం అవుతారు, తర్వాత 8వ స్థానంలోకి వస్తాడు. అంటే 7, 8లన్నీ మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు. అంటే విద్యార్థులు అధిక శ్రమ చేసి ఫలితాన్ని సాధించాలి, మొండిగా ఉండకుండా సహనంగా విహరించి మరి ఏదైతే చేయాలనుకున్నా ఆ పని ముందు ముఖ్యంగా చేసుకొని ముందుకెళ్ళాలి. అయితే ఆర్థిక పరంగా లావాదేవీలు బాగుంటాయి కానీ సింహరాశి వాళ్ళకి, కానీ ఆర్థిక పరంగా లావాదేవీలు ఉన్నా కూడా ఖర్చులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే దానిలో 65% మంచి ఖర్చు అవుతుంది, 35% వృధా ఖర్చు అవుతుంది. ఈ 65% ఖర్చులో శుభకార్యక్రమాలు, రకరకాల వస్తువులు కొనటం, ఇంటిపైన ఇల్లు వేయటం, ఏదో ఫ్లాట్స్, అగ్రికల్చర్, సహజంగా ఇవే కొంటారు న్యాచురల్గా ఎవరైనా కూడా. బట్టలు కొనటం, దుస్తు, తర్వాత బంగారు ఆభరణాలు కొనటం, ఏదో రకమైన ఖర్చు 65% మంచిగా అవుతుంది. అంటే సంగీత వాయిద్యాలు కొనటం, లేకపోతే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కొనటం, వైద్యానికి ఖర్చు పెట్టడం, వైద్యానికి కూడా ఖర్చు పెడతారు వీళ్ళు. అంటే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులు కూడా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది, ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది, సెట్ అయిపోతుంది వాళ్ళకి. ఎలాంటి పరం లేదు ఆరోగ్యపరంగా, ఎలాంటిది బంధువులతో స్నేహితులతో కానీ, వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో కానీ, అసిస్టెంట్స్తో కానీ, జాయింట్ వ్యాపారస్తులు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడేటప్పుడు విధిగా చాలా జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. లేకపోతే వాళ్ళ ఆపోజిట్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మన ఆపోజిట్ కావటం కంటే కూడా వాళ్ళతో విభేదాలు లేకుండా డీసెంట్గా వ్యవహరించడం అనేది చాలా బాగుంటుంది. అలానే పెళ్లి సంబంధాలు దగ్గరకు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి వీళ్ళకి, తొందరగా కుదరవు. నెక్స్ట్ మంత్లో ఆపై ఈ మంత్లో కుదరచ్చు అవకాశం ఉంది కాబట్టి ఈ నెల మాత్రం మార్చి వదిలేసి ఏప్రిల్ 22 తర్వాత వాళ్ళ సంబంధాలు కుదురుతాయి. ఈ మార్చి నెలలో మటు కొంత ఇబ్బంది ఉంటుంది, ఏదో 2 సంబంధాలు 3 సంబంధాలు తప్పిపోవటం. ఆ తప్పిపోయిన సంబంధం వ్యక్తులు కూడా ఏమి ఆలోచించాల్సిన పని లేదు, దగ్గరగా ఉంది కాబట్టి ఏప్రిల్ మాసంలో మనకి మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయాలి. అంటే ఏదో జరిగితే దిగులు వచ్చింది, ఏదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నాకు ఇది వస్తుంది, ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు కాబట్టి భయాందోళన చెందాల్సిన పనేమీ లేదు సింహరాశి వాళ్ళకి. అలానే అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి వీళ్ళకి. అంటే రవి బుధుల యొక్క కలయిక కుంభంలోనూ మీనంలో ఉండటం వల్ల కూడా కొంత ఆలోచన తక్కువగా ఉంటుంది, ఆవేశం ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువ వస్తుంటుంది. ఆ విషయాల్లో ఆలోచన చేయాల్సిన పనేమీ లేదు, అంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మిగతా గ్రహాలను మనం చూసుకుంటే, సింహం కన్యా తులలో కేతు ఉన్నాడు, సోదరులతోటి బాగా సఖ్యత ఉంటుంది. సోదరులతో సఖ్యతే కాకుండా అందరితోటి కూడా పెరిగే అవకాశం, అక్కా చెల్లెళ్ళతో కూడా అనుబంధం బాగా పెరుగుతుంది. అనుబంధం బాగా పెరగటం వల్ల అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అనుకూలమైన వాతావరణంతో పాటు ప్రతి విషయంలో కూడా ఆలోచన అనేది కొంత పెరుగుతూ ఉంటుంది. మార్చి మాసంలో ఏం చేయాలని కొంత మానసికంగా ఆందోళన ఉన్నా కూడా ఏం చేయాలని కొంత ఆలోచన అనేది కేతు ద్వారా పెరుగుతుంది. అలానే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములతో సఖ్యతగా మీటర్ అండర్స్టాండింగ్లో ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అన్నీ కూడా లైఫ్లో సక్సెస్ ఉండి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వ్యాపారరీత్యా కూడా జాయింట్ వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తిరీత్యా కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అయితే బంధువులతో వ్యవహరించే తీరులో కొంత జాగ్రత్త ఉండాలి. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, అలానే బంగారు ఆభరణాలతోటి కొన్ని ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వస్తువులు ఏదైతే వీళ్ళు కొనుగోలు చేస్తారో వాళ్ళ కొంత బెటర్ లైఫ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ వస్తువులు ఉపయోగకరంగా ఉంటుంది. అదే పబ్లికేషన్స్ వాళ్ళకి కానీ, స్టాక్ మార్కెట్ వాళ్ళకి కానీ, వీళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ అతి ఎక్కువ పెట్టుబడులు అనేది ఏ వ్యాపారంలో కూడా పెట్టకూడదు.
ఇప్పుడు ప్రజెంట్ మార్చి మాసంలో జాయింట్ వ్యాపారం చేసే వ్యక్తులకి అంటే ఎవరన్నా జాయింట్ వ్యాపారం మేము వస్తామండి అంటే ప్రస్తుతం ఆది వరకు రోజుల్లో చేస్తున్న జాయింట్ వ్యాపారాలు కొనసాగించవచ్చు. కొత్తగా జాయింట్ వ్యాపారం చేసేవాళ్ళు కొనసాగించకూడదు, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రహాల యొక్క ఎఫెక్ట్ వల్ల కొన్ని గ్రహాలు బాగలేకపోవటం వల్ల అలాంటి సిచ్యువేషన్ జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వీళ్ళకి సెవెంత్ హౌస్ ఎయిత్ హౌస్లో కొన్ని బాగలేదు కాబట్టి కొంత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళాలి. అలానే కుజుడి యొక్క పరిశీలన చూస్తే కోర్టు వ్యవహారాలు వాళ్ళకి వచ్చేస్తాయి, అంటే వీళ్ళకి ఫేవరబుల్ వస్తాయి. ఎవరైతే శత్రువులు ఉంటారో శత్రువుల మీద కోర్టు వ్యవహారాలు వేసిన వ్యక్తులకి వీళ్ళకి కొంత పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బట్ పెండింగ్ ఉంటుంది, కొంత పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు వచ్చేటప్పటికల్లా ఏదో కొత్తదనంగా చేయాలి, కొంత భార్య భర్తల మీద చికాకులు కలుగుతాయి, అంటే భర్త తరఫున ఫ్యామిలీ వాళ్ళ కొంత చికాకులు కలగటం, ఏదో ప్రాబ్లమ్స్ క్రియేట్ కావటం, ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ఆ విషయంలో కొంత ఆందోళన చెందకుండా భర్తతో కలిసిపోయి ఒకళ్ళని ఒకళ్ళు మరొకళ్ళు గ్రహించుకుంటూ రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అకాల భోజనం అంటే సమయానికి భోజనం చేయరు, ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు పడే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఓకే గురుగారు, మరి రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? వీళ్ళు తప్పకుండా విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి, అలానే లలితా సహస్రనామం పారాయణం చేయటం అనేది ముఖ్యమైన ఇష్టం. స్త్రీలు వచ్చేటప్పుడు పాదరసం లక్ష్మీ గణపతిని కానీ లక్ష్మీదేవి రూపు ఉంటుంది, ఆ లక్ష్మీ రూపుకి వాళ్ళు లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి. వివాహం కాని స్త్రీలు గౌరీదేవిని ఆరాధన చేయాలి, అంటే అమ్మవారిని, దుర్గా అమ్మవారిని, అంటే కాత్యాయనయుద్ధే కన్యకుమారుదీమే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవాలి. అమ్మవారిని కుంకుమార్చన చేయటం, ఏదైనా సరే పుణ్యనదీ స్నానం చేయాలి, ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ అమ్మవారు శివుడు ఉన్న చోట ఆ నదీ స్నానం చేయటం వల్ల దోషం పోతుంది. వివాహం కాని స్త్రీ పురుషులు ఏదైనా సరే దేవాలయంలో కళ్యాణం చేయాలి, శివపార్వతుల యొక్క కళ్యాణం కానీ, అలానే శ్రీ వల్లీ దేవసేన సమస్త సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం కానీ, ఈ కళ్యాణాలు ఇలాంటివన్నీ చేయాలి. చేస్తేనే వాళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది అయ్యా. ధన్యవాదాలు.